సార్ నమస్తే అండి. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమానికి అభివృద్ధికి టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అడుగడుగున అడ్డుపడుతున్నారంటూ సీదర్ అప్పలరాజు గారు కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఈ కామెంట్స్పై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు అప్పలరాజు గారికి కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి కానీ అసలు వైసీపీ నాయకులు వైసీపీ మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అసలు అర్థమవుతుందా లేదా అనేది మేము సూటిగా అడుగుతున్నాం. ఒక ముఖ్యమంత్రే పిచ్చి తుగులకు అనుకుంటుంటే ఉన్నటువంటి మంత్రులు సలహాలు ఇచ్చే సలహాదారులు అందరు కూడా పిచ్చి తుగులకులని ఇవాళ అందం జనం ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందండి. అసలు డెవలప్మెంట్ ఏంటంటే అసలు రోడ్లు ఎలా ఉన్నాయి? వచ్చి 2.5 సంవత్సరాలు నేను రాగానే ప్రమాణ స్వీకారం చేసే రోజు 6 నెలల్లో నేను ఒక బెస్ట్ సీఎం అనిపించుకుంటాను, ఒక మంచి సీఎం అనిపించుకుంటాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా మంచి సీఎం ఏమోగానే ఒక మనిషి మనిషిగా కూడా గుర్తించే పరిస్థితి లేదు. ఇంత చెత్త పాలన, ఇంత వేస్ట్ పాలన ఎవరు చేయరు. జగన్మోహన్ రెడ్డి గారికి 150 సీట్లు ప్రజలు కట్టబెడితే నేను 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు ఏమో కానీ 3 సంవత్సరాలు 30 నెలలు కూడా పరిపాలన చేసే అర్హత కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. వీళ్ళు ఏం పరిపాలన చేస్తున్నారు సార్? ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర వస్తువులు, ప్రతి వస్తువు, ప్రతి నిత్యావసర వస్తువులు, తినేది పెట్రోల్ కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఇసుక కొరత వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక ఇసుకనే కాదు, ప్రతి ఒక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిలో కూరుకుపోయింది మన రాష్ట్రం. ఇవాళ కరెంటు లేదు, నిత్యావసర వస్తువులు సరిగ్గా లేదు, రోడ్లు సరిగ్గా లేవు. రాష్ట్రంలో ఎక్కడ తిరగలన చిన్నపిల్లలు తినేటువంటి పాల దగ్గర నుంచి రైతులు కష్టపడుతున్నటువంటి రైతులకు కానీ పసిపిల్లలకు కానీ కరెంటు కానీ ఎటువంటి విషయాల్లో కూడా రాష్ట్ర మంత్రులు, ఏ మంత్రి ఎవరు ఉన్నారు సార్? ఏ శాఖకు ఏ మంత్రి ఉన్నాడో తెలియదు. ఒక కోడలనానేమో ఆయన ఏ శాఖ తెలియదు, ఆయన వేరే శాఖ గురించి మాట్లాడతారు. పెన్నెనాని కానీ ఒక శాఖ మంత్రి, ఆయన వేరే శాఖ గురించి మాట్లాడతారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన సలహాదారులో తెలియట్లేదు, అసలు ఆయన ముఖ్యమంత్రిలో తెలియట్లేదు. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన అంటే ఏంటి తెలియదు. చిన్నపిల్లలు ఆడుకున్నటువంటి ఆటలాగా రాష్ట్రం అయిపోయింది. ఇంత రాష్ట్రంలో ఇంత అవినీతి జరుగుతూ ఇంత దోచుకొని తింటున్నట్టు వైసీపీ నాయకులు అందరూ 150 సీట్లు మనకు వచ్చినాయి, మనం ఏం చేస్తే అదే జరిగిద్దని చెప్పి ఈ రాష్ట్రంలో మంత్రులు కానీ అధికారులు కానీ అందరూ కుమ్మక్కై వాళ్ళ సామాజిక వర్గానికి నేను న్యాయం చేస్తాను, అందరికీ న్యాయం చేస్తాను, కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ వాళ్ళ సామాజిక వర్గానికి అన్ని పదవులు కట్టబెట్టి పనికిరాని చైర్మన్లు, చైర్లేని చైర్మన్లు అని మొన్న మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు రామ్మోహన్ అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు. చైర్లేని బట్టి చైర్మన్లు ఎందుకు సార్ అంతమంది పదవులు వేశారు? ఎవరికోసం ఇది పనికొచ్చేది? ఎవరికైనా ఒక 5 పైసలు పనికొచ్చే చైర్మన్లు ఉన్నాయా? ముఖ్యంగా నేను మైనార్టీని, మా మైనార్టీ శాఖకు అసలు మంత్రి ఎవరు? ఆయన అంజద్ బాషా గారు ఒక ఎందుకున్నాడో తెలియదు. ఆడపిల్లల మీద, చిన్న చిన్న పిల్లల మీద, మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే పట్టించుకునేవాళ్ళు లేడు. ఓ ముస్లిం లేడీ మన సుచరిత గారు హోంమంత్రి, ఒక మహిళగా ఉండి కూడా ఆ అమ్మాయి ఏం మాట్లాడతారో మేడం గారు తెలియదు. పాపం ఏం చేస్తారో, వాళ్ళకు కూడా కీలుబొమ్మల్లాగా ఉచ్చ విగ్రహాల్లాగా వాళ్ళకి పదవులు ఇచ్చారే కానీ ఆ పదవులు దేనికి పనికిరాని పదవులు. అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి తుగలకలాగా ఆయనకు వచ్చింది ఏం చేస్తే పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు ఆయన తీసుకెళ్ళి ఎక్కడ కొడతాడో ఎవరికి తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. అందరికీ పప్పు బెల్లల్లాగా సంక్షేమ పథకం అని చెప్పేసి అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మొత్తాన్ని అప్పుల బాలు చేసి ముంచేసి అప్పులు తీసుకొచ్చి జనాలకి పప్పు బెల్లలాగా పంచి ఇదే అభివృద్ధి అంటున్నాడు. ఒక కంపెనీ వచ్చిందా? ఒక సంక్షేమం జరుగుతుందా? అమరావతిలో 650 రోజులు 700 రోజులు దగ్గర 650-670 రోజుల నుంచి రైతులు 27 వేల ఎకరాలు స్థలం ఇచ్చినటువంటి రైతులు అక్కడ ఆందోళనలు చేస్తుంటే అక్కడ చూడరు కానీ
పక్కనే ఉన్నటువంటి రాజధాని రాజధాని తీసుకెళ్లి మూడు రాజధానులు అన్నాడు, మూడు మొక్కలు ఆట అన్నట్టు మూడు మూడు రాజధానులు, మూడు మాస్కులు ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు మూడు రాజధానులు కడతానంటున్నాడు. ఎందుకు సార్? ఇది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళ మంత్రుల్ని తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉంది. ప్రజలు అగ్రహంగా ఉన్నారు. అందరూ కూడా ముందు కనపడితే ప్రతి ఒళ్ళడు అడుగుతుంటే మేము వైసీపీకి వేస్తామండి చెప్తామంటున్నారు. కానీ చూస్తున్నారు, ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు ఓట్లు ఎలక్షన్ వస్తుందా, ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలి, తరిమి తరిమి కొట్టాలని చూస్తున్నారు. సరే, అయితే వండవల్లి అరుణ్ కుమార్ గారి ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు, దాదాపు 600,000 కోట్ల ఆర్థిక లోటు అప్పులు తెచ్చింది ప్రభుత్వం అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఈ అప్పులపై, ఏపీ యొక్క ఆర్థిక వ్యవస్థపై మీ కామెంట్స్ ఏంటి? ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. 600,000 కోట్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో సంక్షేమ కార్యక్రమాలు చేసి ఇటు తాత్కాలికమైన రాజధాని కట్టారు, ఎన్నో 15 లక్షల 20 లక్షల దాకా గృహాలు ఇల్లు కట్టారు, రోడ్లు వేశారు, కరెంటు వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలను కూడా మేనేజ్ చేసి అందరినీ కూడా ఎన్నో ఇల్లు కట్టారు, సంక్షేమానికి ఇది చేశారు, అన్నా క్యాంటీన్లు పెట్టారు, ఫీజు రిమౌండ్మెంట్స్ ఇచ్చారు, మైనార్టీలకు దుల్హన పథకం ఇచ్చారు. అన్ని పథకాలు చేసి కూడా ఆయన దిగిపోయేటప్పుడు చాలా ఒక తక్కువలో తక్కువ 70,000 కోట్లు 60,000 కోట్లు ఆయన అప్పు చేస్తేనే మొత్తం అవినీతి జరిగిపోయింది, మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయిందని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లోనే 600,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు వెనక్కి తీసుకెళ్ళిపోయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద, ఒక్కొక్క మనిషి 5 కోట్ల ప్రజల మీద మనిషికి 2 లక్షలు 3 లక్షలు తల మీద అప్పు భారం తెచ్చిపెట్టినటువంటి వ్యవస్థను తీసుకొచ్చి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడు, ఆయన మంచి పరిపాలన అందిస్తాడంటే వినేవాళ్ళు ఎవరు లేరు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొద్దిగా చాలా లేటుగా ఇది చేశారనేది నా ఉద్దేశం. మొన్నటిదాకా ఒకసారి వస్తారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బాగా జరుగుతుందంటారు, రెండోసారి వస్తారు ఇంత మంచి ముఖ్యమంత్రి లేరంటారు, మూడోసారి వస్తారు అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఈ రాష్ట్రం మొత్తం 600,000 కోట్లు ముఖ్యమంత్రి అసలు ఎలా మాట్లాడుతున్నారో ఎవరికి తెలియట్లేదు, మంత్రులు ఎలా మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఈ 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా ఉంది, కరోనాని చూపించి కరోనా బాధ్యతల్లాగా చూపించి కరోనాని బూచిగా చూపించి సంక్షేమం జరగట్లేదు, అభివృద్ధి జరగట్లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చూపించారే కానీ కరోనాకున్న డేంజర్ అయినటువంటి వైరస్, ఈ వైఎస్ఆర్సీపీ వైరస్ ఈ తొందరలోనే ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఈ ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది, ఎటుపోద్దు అర్థం కావట్లేదు. ప్రజలు ఈ ఇబ్బందుల నుంచి ఎవడు కాపాడతారు, ఎలా ఉంటుంది, ఎలా జరిగిద్ది అనేది చాలా ఇబ్బందిగా ఉంది. చిన్న రాష్ట్రం సార్ ఇది, ఇది మనం చాలా చిన్న పసికందు ఉన్నటువంటి మన అటు రాష్ట్రంలో నుంచి మన 2 ముక్కలు చేశారు రాష్ట్రాన్ని, చిన్న చిన్న పసికందు అయినటువంటి 5-6 ఏళ్ల పసిపిల్లల్ని, 5-6 నెలల పసిపిల్లల్ని చంద్రబాబు నాయుడు గారికి, ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక ముళ్ళ కిరీటం లాంటి రాష్ట్రాన్ని తెచ్చి పెట్టారు చేతిలో, ముళ్ళ కిరీటం లాంటి రాష్ట్రాన్ని తీసుకొచ్చి, పసికందు లాంటి రాష్ట్రాన్ని తీసుకొచ్చి చేతిలో పెడితే ఆయన ఒక్కొక్క వ్యవస్థని బస్సులో కూర్చొని, కూర్చోడానికి కుర్చీ కూడా లేకపోతే బస్సులో కూర్చొని పరిపాలన అందించి మన రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేసి ఎంతో ముందుకు తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు, మన ప్రాజెక్టులు తీసుకొచ్చారు. అంత పెద్ద జాతీయ ప్రాజెక్టు, ఎంత పెద్ద జాతీయ ప్రాజెక్ట్ సార్, పోలవరాన్ని పక్కన పెట్టారు. సోమవారం పోలవరంగా ఆంధ్రప్రదేశ్ని, ఒక రాష్ట్రాన్ని దేశ చరిత్రలోనే ముఖ్య ఘటనలాగా తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు దింపేసి ప్రజలు తప్పు చేశామని చంపలేసుకుంటున్నారు. చాలా తప్పు చేశాం చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చేసి, వైసీపీ ప్రభుత్వం చేసే మాటలు కానీ వాళ్ళు చెప్పే పనులకి వాళ్ళు చెప్పే మాటలకి అస్సలు పొంతం లేదు, చాలా ఆగ్రహంగా ఉన్నారు ప్రజలు అనేది నా ఉద్దేశం.